నమస్కారం. నదీనాం సాగరం గచ్చతి అనేటటువంటిది ఆర్యోక్తి. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అని. అలాగా రాగాలు ఎన్నున్నప్పటికీ కూడా రాగాలన్నీ వెళ్ళి లయం అవ్వాల్సింది నాదంతోనే. నిన్న మిత్రులు వీణాపాణి గారు మీకు సంగీతం వినిపిస్తానండి అన్నారు. ఆయన సంగీతం వినిపించలా, ఆ సంగీతంతో ఏదో తెలియని లోకాలకి తీసుకువెళ్ళారు నన్ను. నాకు చాలా సంతోషం కలిగింది. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అన్నారు ఒక పెద్ద ఆయన. అలాగా నిన్న నాదంతో నన్ను ఎంతో సంతోషపెట్టారు వీణాపాణి గారు. ఆ నాదం మీరందరూ కూడా వినండి, బాగుంటుంది.